నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో పీబీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయితే అత్యంత వైభవంగా ప్రారంభం జరిగింది. 100 పడకల ఆసుపత్రిని బొల్లారంలోకి అందుబాటులోకి తెచ్చారు. పీబీఆర్ హాస్పిటల్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. పీబీఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డితో పాటు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళంతా మనతో అందుబాటులో ఉన్నారు. ఈ ఆసుపత్రి అయితే అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభోత్సవ వేడుక జరుపుకుంది. సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే బొల్లారం అంటేనే కొంత పారిశ్రామిక వాడ, పటాన్చెరు నియోజకవర్గం అంటేనే ఒక పారిశ్రామిక వాడ కాబట్టి ఎట్లాంటి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి అనేది ఒకసారి వాళ్ళని పలకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ రెడ్డి గారితో తర్వాత మాట్లాడతాను, బట్ బిఫోర్ దట్ గైనకాలజిస్ట్ మేడం అందుబాటులో ఉన్నారు. ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది, ఏ సర్వీసెస్ అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి? అందరికీ నమస్కారం. ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు డాక్టర్ కేకే రెడ్డి గారు ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, బొల్లారంలో 10 పడకల ఆసుపత్రి నిర్వహించారు. అక్కడ కూడా మనం చాలా నాణ్యమైన, అతి తక్కువ ధరతో పేద ప్రజలకు వైద్యం అందించడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలకి పేద మరియు దిగువ మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సాధనే లక్ష్యంగా అత్యుత్తమ వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు, అది కూడా అతి తక్కువ ధరకే మీకు అందించాలనే ఉద్దేశంతో పుల్లగూర్ల ఫ్యామిలీ నుంచి మేమంతా ముందుకొచ్చి 100 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. మీరంతా ఈ సేవలు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఏదైతే మనం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం, మీ ఆసుపత్రి కూడా కొంత ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఉంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మహిళలకు. మేము కూడా గతంలో చాలా ఘటనలు జరిగినప్పుడు వాళ్ళతో మాట్లాడాం. ప్రెగ్నెన్సీకి సంబంధించి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త వ్యాధులు అంటుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అన్నీ ఎట్లా కేర్ తీసుకోబోతూ ఉన్నారు వచ్చే పేషెంట్స్కి? ఖచ్చితంగా మన దగ్గర అయితే నాణ్యమైన వైద్యం ఉంటుంది. ప్రతి నెల మనం ఫ్రీ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తాము. ఎవరైతే మన హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేని వాళ్ళు ఉన్నా కూడా మనం గవర్నమెంట్తో కొంతవరకు టైఅప్ అయ్యి, ఎవరైతే హాస్పిటల్ ఆ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా మనము ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ వైద్యము, వాళ్ళ ఆరోగ్య సాధన కోసం మనం ఖచ్చితంగా కృషి చేయడం జరుగుతుంది. మనతో పాటు చిన్నపిల్లల వైద్యులు కృష్ణకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 10 పడకల ఆసుపత్రి నుంచి ఈరోజు 100 పడకల ఆసుపత్రికి పీబీఆర్ ఆసుపత్రి ఎదిగింది, ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా అండి, మీ అందరికి నమస్కారం అండి. మనం ఈరోజు ఈ 100 పడకల హాస్పిటల్ని నిర్మించడం చాలా గర్వకరమైన విషయం అండి. ఎందుకంటే నేను ఒక 13 సంవత్సరాలుగా ఓ పిల్లల వైద్యుడిగా, నా వైఫ్ గైనకాలజిస్ట్గా ఇక్కడ సేవలు అందిస్తున్నాము. సో మేము ఇక్కడున్న ప్రజలందరికీ సుపరిచితులమే. సో ఇప్పుడు నిర్మించబడ్డ ఈ హాస్పిటల్లో అత్యాధునిక ఫెసిలిటీస్ ప్లస్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్తో చికిత్స చేయబడుతుంది. ప్లస్ వాళ్ళకు తక్కువ ధరలో, ఇక్కడ పేద ప్రజలు ఉంటారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మనం మంచి ఫెసిలిటీస్ ఒకే దగ్గర ఒకే చోట అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబడింది. తప్పకుండా అండి, పేద మధ్య తరగతి అని లేకుండా అందరికీ మంచి చికిత్స అందించాలనే లక్ష్యంతోనే ఇది స్థాపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్నారు పీబీఆర్ ఆసుపత్రి. అంటే మీరు అందరికీ తెలిసిన వ్యక్తులు, సర్వీసెస్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు. పీబీఆర్ ఫ్యామిలీ అంటే కొంత పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఎటువంటి సర్వీసెస్ అందుబాటులో ఉండబోతున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మేము పొలిటికల్గా ఏం ఆలోచించలేదండి. మాకు కావాల్సింది ఏంటంటే ఇది ఈ పేరు అయితే ఏదైతుందో, పీబీఆర్ అనేది మా తాతగారి పేరు ఇది. సో దానికి సంబంధించింది మేము ఏదున్నా కూడా చాలా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న లోకల్ వ్యక్తులు కానీ, పక్కనున్న గ్రామస్తులు కానీ అంతా నిరుపేద వ్యక్తులే ఉంటారు. ఇక్కడ చాలామంది సెటిలర్స్ ఉంటారు కాబట్టి ఇవన్నీ మేము మా సైడ్ నుంచి అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళందరూ కన్వీనియంట్గా బేసిక్ ప్యాకేజెస్, చిన్న చిన్న ప్యాకేజెస్తోని, వాళ్ళ కంఫర్ట్ ప్యాకేజెస్తోని బెస్ట్ రూమ్స్ కానీ, బెస్ట్ వార్డ్స్ కానీ, అన్నీ మంచి సేవలు అందించాలనుకుంటున్నాము. దానికి 100% నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. నేను నా సైడ్ నుంచి కంప్లీట్ బేస్గా నేను సపోర్ట్ చేస్తానండి. 100% మా సైడ్ నుంచి బాగుంటుంది. ఎందుకంటే బొల్లారమే కాదు, చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరికీ మీరు వెళ్ళి నోటెడ్ కాబట్టి కొంత కన్సెషన్ అడిగే పరిస్థితులు కూడా ఉంటాయి. కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద మీ దృష్టి ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా అండి, వాళ్ళకి తప్పకుండా మంచి మంచి డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తుంటాం మా సైడ్ నుంచి, హాస్పిటల్ తరపు నుంచి. అది ఏ విధంగా అయినా కానీ మంచి బెస్ట్, మళ్ళా మేడం అన్నట్టు ఇంతకుముందు మేడం అన్నట్టు నెలకు ఒక క్యాంప్ రూపంలో కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి సేవలు అందిస్తుంటాం. అది ప్రతి ఒక్కరికి, లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు గ్రామస్తులు రాని వాళ్ళకు కూడా మేము వెళ్ళి వాళ్ళకి క్యాంప్స్ రూపంలో మేము సేవలు అందిస్తాం. మీరు అన్నట్టు డిస్కౌంట్స్ అనేది 100% ప్రొవైడ్ చేస్తామండి. మేము బయట కార్పొరేట్ హాస్పిటల్స్తో మాకు ఎటువంటి పోలికలు లేవు. అది కంప్లీట్ సేవలు అందించడానికి మేము ముందుకు వచ్చాము. ఇది చాలా తక్కువ ప్యాకేజెస్లో.
పాటు పీబీఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, కొత్తగా ఉంది మీతో మాట్లాడుతూ ఉంటే, పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉండే మీరు ఈరోజు ఈ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఒక పెద్ద ఎత్తున మన నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేలా 100 పడకల ఆసుపత్రిని చాలా వైభవంగా నిర్మించగలిగారు. చాలా అద్భుతంగా ఉంది ఆసుపత్రి బయట నుంచి చూసిన తర్వాత. ఏం చెప్తారు? జై శ్రీరామ్. ముందుగా మా పీబీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి విచ్చేసిన ముఖ్య అతిథులకు, అలానే ఇక్కడ మీడియా మిత్రులకు, బంధుమిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. మేము ఒక గత 13 సంవత్సరాల నుంచి మేము పీబీఆర్ హాస్పిటల్ ఒక 10 బెడ్డెడ్తో స్టార్ట్ చేసాం. అంటే మా పీబీఆర్ హాస్పిటల్లో మాది ఒకటే లక్షణం. బుల్లారంలో ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల ఇక్కడ అంత మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అతి తక్కువ ధరలో మెరుగైన వైద్యం అందాలని చెప్పి మా ఒక లక్ష్యం. కాబట్టి ఇప్పుడు మేము ఒక 13 సంవత్సరాలు కాబోతుంది సుమారు మా జర్నీ అంత, ఒక 10 బెడ్డెడ్ హాస్పిటల్తో. ఇప్పుడు అక్కడ ప్లేస్ కూడా అంత కంజెస్టెడ్ అయిపోయింది, అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఇంకా మరికొంతమందికి, ఇంకా ప్రజలకు అందేయాలని చెప్పి ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఒక మాకు గర్వకారణం. మాకే కాదు, ఇక్కడ ఉన్న బుల్లారం ప్రజల దగ్గర ఇది ఒక ఐకానిక్, ఇక్కడ ఇదొక చాలా గొప్ప విషయం. మేము ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మొత్తం అంతా ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు పీబీఆర్ మల్టీ స్పెషాలిటీ ఇక్కడ ఇక్కడ అందరు వైద్యులు అందుబాటులో ఉంటారు. డర్మటాలజిస్ట్ అయినా, గైనకాలజిస్ట్ అయినా, పీడియాట్రిక్స్ అయినా, న్యూరాలజిస్ట్ అయినా, ఆర్థోపెడిషన్ అయినా, అన్నికి సంబంధించిన డిపార్ట్మెంట్లు మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మేము ఏవైతే వాడేమో ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడైతే అప్డేట్ ఉన్నాయో మరి అవి ఇక్కడ మేము వాడడం జరిగింది. బెడ్సే కానీ, వెంటిలేటర్సే కానీ, ఎక్స్రే మిషనే కానీ, ఓటీకి సంబంధించినవి కానీ, ఇంకా రకరకాల దీనికి సంబంధించిన మొత్తం అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో మేము వాడడం జరిగింది. మాది ఒకటే లక్ష్యం, మా పీబీఆర్ లక్ష్యం. మా పీబీఆర్ లక్ష్యం ఏంటంటే ఇక్కడ బుల్లారంలో, బుల్లారమే కాదు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి మేము చూసేది కూడా, మా డాక్టర్స్ చూసేది కూడా ఒక ఓపీ ఫీజు. మన పక్కన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ 500 నుంచి 1200 దాకా ఛార్జ్ చేస్తారు. కానీ మేము ఒక 13 ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక 50 రూపాయలు స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒక 300 రూపాయలు ఉంది మా ఓపీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఓపీలు 300 రూపాయలతోనే చూడబోతున్నాం. ఒక గైనిక్ సర్జరీ చేయాలంటే బయట హాస్పిటల్లోకి వెళ్తే మనకు ఒక 70,000 నుంచి 150 రూపాయలు, 150 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ మేము ఒక 35,000కే ఇక్కడ మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది. మాది ఒకటే లక్ష్యం. మా లక్ష్యం ఏంటంటే ఎవరైతే ప్రజలు ఇక్కడ ఇబ్బందితోనే వచ్చారో, వాళ్ళు వచ్చేటప్పుడు హాస్పిటల్కి బాధతోనే వస్తారు కదా, వాళ్ళ ఆనందంతో వెళ్ళడమే మా లక్ష్యం. అంటే మీరు ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీ మీద మరింత బాధ్యత ఉంది. డాక్టర్స్ అంతా మీ బ్రదర్సే ఉన్నారు. క్యాంప్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఈ హెల్త్కి సంబంధించి. ఆ క్యాంప్స్ ద్వారా ఎవరికైతే ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీ ఆసుపత్రి ద్వారా అవి తీర్చడానికి కృషి చేయచ్చు. ఏమన్నా హెల్త్ క్యాంప్స్ చూడబోతూ ఉన్నామా రాబోయే రోజుల్లో? ఇప్పటిదాకానే మా డైరెక్టర్ గారు చెప్పారు ఎవ్రీ మంత్కి ఒకసారి హెల్త్ క్యాంప్ పెడతాం. ఖచ్చితంగా అలాంటి ఏమన్నా ఉండి నా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు మేము నా తరఫున కూడా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. శ్రీకాంత్ రెడ్డి గారు వెల్ నోటెడ్ పర్సన్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. కొంత అన్ని రకాల జనాలు ఈ ఆసుపత్రికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. రికమెండేషన్లు మీరే ఇవ్వాల్సి ఉంది మీ బ్రదర్స్కి. ఎట్లా ఉండబోతుంది, సామాన్యులకి పేదలకి అందుబాటులో ఉండబోతు ఉందా పీబీఆర్ ఆసుపత్రి? ఖచ్చితంగా ఇంతకుముందు అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక ప్రజలు వాళ్ళ ఇబ్బందులతో వస్తారు, వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళడమే మా లక్ష్యం. అండ్ చివరిగా కృష్ణకాంత్ గారు, చాలా సర్వీసెస్, 5 ఫ్లోర్ల బిల్డింగ్, నేను కూడా వెళ్ళి ప్రతి ఫ్లోర్లో చూశాను. అంటే ఒకసారి పేషెంట్ లోపలికి వస్తే మళ్ళీ బయట తిరిగే పరిస్థితులు లేకుండా టెస్టులు కానివ్వండి, అన్ని స్కానింగ్కి సంబంధించిన అన్ని రూమ్లు మీరు అందుబాటులోకి తెచ్చారు. ఏ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి? ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇందులో పీడియాట్రిక్ అండ్ గైనిక్ 50% బెడ్స్ ఉంటాయి. రిమైనింగ్ 50% వచ్చేసి మనకు ఆర్థో కానీ, జనరల్ ఫిజిషియన్ ఉంటుంది, మనకి జనరల్ సర్జరీ ఉంటుంది, న్యూరో ఉంటుంది, కార్డియాక్ ఉంటుంది, యూరో ఉంటుంది, డర్మటాలజీ ఉంటుంది. అన్ని విభాగాలు ఒకే చోట ఉంటాయి. దాంతోపాటు మనకు సిటీ ఎంఆర్ఐ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ విత్ అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మన హాస్పిటల్లో ఉండబోతుంది. సో అదే ఓవరాల్గా పీబీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయితే బొల్లారంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఖచ్చితంగా ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని సేవలను మేము అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి డాక్టర్స్ బృందం అంతా చెప్తూ ఉంది. అండ్ పీబీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కొంత పొలిటికల్గా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఈ బొల్లారం మున్సిపాలిటీ కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహించి గర్భిణీ స్త్రీలతో పాటు ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అద్భుతమైన ఆసుపత్రి నిర్మించామని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్తో పాటు నిర్వాహకులంతా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుతో అందించేందుకే మేము కృషి చేస్తున్నామని చెప్పి పీబీఆర్ వైద్య బృందం మరోసారి స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.